జి పాండురంగ శర్మ చిన్న నగరాలకు ఐటీ విస్తరణ అనేటి నేటి ఆవశ్యకతను తెలిపిన అంశంగా మీ కానుమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి చిన్న నగరాలకు ఐటీ విస్తరణ జి పాండురంగ శర్మ ఇక వినండి చిన్న నగరాల వైపు ఐటీ అడుగులు వసతుల కల్పనే కీలకం సాంకేతిక యుగం వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుంది ఈ తరుణంలో సమాచార సాంకేతిక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది కృత్రిమ మేధ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ బ్లాక్ చైన్ రోబోటిక్స్ లాంటి పరిజ్ఞానాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి నూతన కొలువుల సృష్టికి మార్గాలుగా మారుతున్నాయి దేశంలో ఐటీ రంగం ద గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా పదిహేను పాయింట్ ఐదు శాతం వృద్ధితో కొత్తగా నాలుగున్నర లక్షల కొత్త కొలువును సృష్టించింది ఈ మేరకు సాఫ్ట్వేర్ సేవల జాతీయ సమాఖ్య నాస్కా మంటం తన ఆర్థిక వార్షిక నివేదికలో తాజాగా స్పష్టీకరించింది ఈ అంశాన్ని ఈ నేపథ్యంలో ఇరవై ఇరవై రెండులో దేశీయ ఐటీ రంగ వాణిజ్యం పదిహేడు లక్షల కోట్లకు ఎగబాకనుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి దేశీయంగా సాఫ్ట్వేర్ పేరు వినగానే బెంగళూరు ముంబై ఢిల్లీ చైనా హైదరాబాద్ పూణే ఇలాంటి నగరాలే అందరికీ గుర్తొస్తాయి పెద్ద నగరాల్లో జీవన వ్యయం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది అందువల్ల ఐటీ అనుబంధ పరిశ్రమల వేతన జీవుల్లో దాదాపు అరవై ఐదు శాతం ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనే కొలువులు చేయడానికి ఇష్టపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే వెల్లడించింది కోవిడ్ సమయంలో ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు వారిలో అధిక శాతం చిన్న నగరాల వారే భవిష్యత్తులో సైతం తమ స్వస్థలాల నుంచి పనిచేయటానికి వారు మొగ్గు చూపుతున్నారు ఈ తరుణంలో ఇప్పటికే దిగ్గజ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ లాంటివి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో తమ కార్యాలయ శాఖలను ప్రారంభించాయి మహానగరాల్లో పనిచేసే ఐటీ నిపుణుల్లో అధిక శాతం ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల నుంచే ఎంపిక అవుతున్నారు భవిష్యత్ ఐటీ రంగం విస్తరణకు ఆ నగరాలు అన్ని వనరులకు కీలకంగా మారుతున్నాయని గ్రహించిన దిగ్గజ సంస్థలు చిన్న నగరాలపై గురిపెట్టాయి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా స్టార్టప్ ఇండియా నినాదంతో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు అంకుర సంస్థల ఏర్పాటుకు ఊతమిస్తుంది గత మూడేళ్లలో ఇండియాలో లక్ష దాకా అంకుర సంస్థలు పురుడు పోసుకున్నాయని భవిష్యత్తులో వాటి హవ ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లోనే ఉంటుందని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ సదస్సులో వెల్లడించారు ఫ్యాషన్ జౌళి రంగానికి అనుబంధంగానే భారత్లో మూడు వేల ఐదు వందల దాకా అంకురాలు ఆవిర్భవించాయి వాటిలో అధిక శాతం భువనేశ్వర్ కాన్పూర్ రాజ్కోట్ లాంటి చిన్న నగరాల్లోనే ఉన్నాయి ఆ క్రమంలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో అంకురాల విస్తరణకు మరింతగా కృషి చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమలు జౌళి శాఖ మార్చులు జాతీయ అంకుర సలహా మండలి ఎన్ఎస్ఎస్సిని కోరారు తాజాగా హైదరాబాదులో ప్రారంభించిన టీహబ్ రెండో దశలో నాలుగు వేల అంకురాలకు ఊతమిచ్చిన్నాయని ప్రభుత్వం వెల్లడించింది ఐఐటి ఎన్ఐటి లాంటి సాంకేతిక సంస్థల్లో చదివిన వారు వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన చాలామంది కొలువుల్లో చేరే కన్నా సొంతగా వాణిజ్యవేత్తలుగా ఎదిగేందుకు ఆసక్తి చూపుతున్నారు అంకురాల స్థాపనకే వారు జై కొడుతున్నారు తక్కువ పెట్టుబడితో అంకురాల స్థాపనకు చిన్న నగరాలే అనుకూలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి ఏపీలో విశాఖపట్నం తిరుపతి కాకినాడ రాజమహేంద్రవరం కర్నూలు కడప తెలంగాణ విషయానికి వస్తే వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ లాంటివి ఉన్నాయి కొన్ని నగరాల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు అంకుర సంస్థలు తమ సేవలను ప్రారంభించాయి విశాఖలో తన కార్యాలయం ఏర్పాటు చేసి రెండున్నర వేల మంది ఉద్యోగులను నియమిస్తామని ఇటీవలే ఇన్ఫోసిస్ వెల్లడించింది తెలంగాణలోని ఓరుగల్లులో మొదటి దశ ఐటీ విస్తరణలో భాగంగా మూడు సాఫ్ట్వేర్ సంస్థలు తమ సేవలను ప్రారంభించాయి కరీంనగర్లో రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ను ఆవిష్కరించింది ప్రవాసులు సైతం అక్కడ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఆహ్వానించింది ఐటీ పరిశ్రమలు అంకురాలు ఇప్పుడిప్పుడే ఈ నగరాలకు విస్తరిస్తున్నా మౌలిక వసతుల పరంగా పూర్తి అనుకూలమైన వాతావరణం ఉండటం లేదు ఐటీ పరిశ్రమలు ఆకర్షితం అవ్వాలంటే అనుబంధంగా మరికొన్ని పరిశ్రమలు రావాలి అవేంటంటే వినోద ఆతిథ్య రంగాలు విస్తరించాలి థీమ్ పార్కులు రిసార్ట్లు మంచి హోటళ్ళు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది రవాణా సదుపాయాలు మరింతగా మెరుగుపడాలి తెలంగాణలో హైదరాబాద్లో తప్ప మరెక్కడా విమానాశ్రయం లేదు వరంగల్లో ఏర్పాటుకు ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన ఉన్నా సహకారం కావడం లేదు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తే చిన్న నగరాల్లో ఐటీ సేవలు విస్తరించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నిలయంగా అవి మారతాయి అని జి పాండురంగ శర్మ నేటి ఆవశ్యకతను తెలిపిన ఈ చిన్న నగరాలకు ఐటీ విస్తరణ అనేదాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కాలమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు